బ్రేకింగ్ చూస్తున్నాం. గంట గంటకు గోదావరి ఉధృతి పెరుగుతుంది. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసింది అధికార యంత్రాంగం. 53 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. బ్రేకింగ్ చూస్తున్నాం. 53 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. గంట గంటకు పెరుగుతుంది గోదావరి ఉధృతి. భద్రాచలంలో మూడో ప్రమాదక హెచ్చరిక జారీ చేసింది అధికార యంత్రాంగం. బ్రేకింగ్ చూస్తున్నాం. గంట గంటకు గోదావరి ఉధృతి పెరుగుతుంది. భద్రాచలంలో మూడో ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రైవల్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా గోదావరి దప్పదప్పాలుగా అంటే పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే మొత్తం కూడా ఎగువ ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలు తోడు ఉపనదులు పొంగడం వల్ల మొత్తం కూడా భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే మూడోసారి కూడా గోదావరి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఇప్పటికే ఆ ఎగువన ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, అటువైపు నుంచి ప్రాణహిత ఇంద్రావతి నదులు కావచ్చు, అన్నిటి నుంచి కూడా వస్తున్నటువంటి వేడిగడ్డ ఈ వరద వృద్ధి అయితే రావటం వల్ల మొత్తంగా కూడా ఇక్కడ వరద వృద్ధి పెరిగి ప్రవాహం అయితే పెరుగుతూ వస్తుంది. మొత్తంగా అయితే తాలిపేరు ప్రాజెక్టు కూడా గత వారం రోజుల నుంచి కూడా వరద వృద్ధి పెరుగుతుంది. దాని నుండి వస్తున్నటువంటి దిగువకు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా 30,000 క్యూసెక్ల నీటిని 20,000 గేట్లు అయితే 2 అడుగుల మేర విడుదల చేసినటువంటి నేపథ్యంలో అంతకంత గోదావరి అయితే పెరుగుతూ వస్తుంది. మరోవైపు పోలవరం నుంచి బ్యాక్ వాటర్ కూడా రావడంతో భద్రాచలం అయితే మొత్తంగా రాత్రి 88 అడుగులు చేరుకుని రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఉదయం నాటికి ఉదయం 7-9 గంటలకి 52.12 అడుగుల మేరకు ఉన్నది. మొత్తంగా ఇప్పుడు 2 గంటలు దాటిన తర్వాత కూడా 53 అడుగులకు చేరుకుంది. మొత్తంగా మూడవ ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు. ఇప్పటికే అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. అటువైపు 3 మంత్రులు కూడా బట్టి విక్రమార్కతో, అటువైపు పొంగులరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల ఆచార్యవారు దీని మీద ప్రవాహం మీద ఆరా తీశారు. అధికారులను అయితే అధికారులకు ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా జితేష్ పాటిల్ కలెక్టర్ కూడా దగ్గర ఉండి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఇప్పటికే 56 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు బూర్గంపాడు కావచ్చు, బూర్గంపాడులో ఇప్పటికే నెల్లిపాక, అటువైపు మోతే, బంజరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొదట రెండవ ప్రమాద హెచ్చరిక వస్తేనే మొత్తానికి ముంపు ప్రాంతం ఉన్నటువంటి నెల్లిపాక ప్రాంతంలో ఉన్నటువంటి మోతే, బంజరు ఈ యొక్క ఈ ప్రాంతం అందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు అటు సారపాక, అటు వేలేరుపాడ మధ్య రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించాయి. ఇటువైపు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర మధ్య కూడా రాకపోకలు స్తంభించాయి. మరోవైపు కన్నాయిగూడెం వద్ద మొత్తం భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా నీటితో నీటిమయమైపోయింది. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. గోదావరి మీద ఎటువంటి వారు ప్రయాణించడానికి వీల్లేదని చెప్పని ప్రయాణికులకు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికీ భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్ల నీటిని అయితే గోదావరి దిగువ పొలం విడుదలవుతుంది. అటువైపు మొత్తంగా ఎగువ ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న అంతకంత ఇంకా మరో 48 గంటల పాటు ఈ యొక్క భారీ వర్షాలు కొనసాగుతున్నందున ఇప్పటికీ అధికారులు అయితే మొత్తంగా
అలర్ట్ అయ్యారు. మత్స్యకారులను సైతం అటువైపు గోదావరి పర్యావరణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువుల కాపర్లను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇటు సింతూరు నుంచి అటు సుకుమ ఛత్తీస్గఢ్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కూడా రాకపోలు స్తంభించాయి. మొత్తంగా అక్కడ చెట్టి వద్ద కూడా రోడ్ నేషనల్ హైవే పైకి నీరు చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువైపు 163 అంటే 163 వరంగల్ నుంచి అటు వన హనుమకొండ చేటూరు నాగరం వయా వెంకటాపురం అటు భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వెళ్ళేటటువంటి మార్గం కూడా పూర్తిగా నిండిపోయింది. అటువైపు టేకులగూడెం వద్ద కూడా రోడ్డు పై నీరు చేరి మొత్తంగా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు స్తంభించాయి. గోదావరి ఇంకా ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది. 58 అడుగులకు చేస్తే కనుక 4వ ప్రమాద హెచ్చరిక చేసే అవకాశం అయితే ఉందని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అటువైపు రెవెన్యూ శాఖ అటువైపు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రమాద అటు ప్రాణ నష్టం కానీ ఆస్తినష్టం కానీ జరగకుండా వారికి పునరావాస కేంద్రాలు తరలించడం అటువైపు వారికి అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనిషి అంటే దాదాపు మనం చూస్తున్నాము ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. వరద వృద్ధి గంట గంటకు పెరుగుతుంది కానీ తగ్గేలా కనిపించడం లేదు. అధికారులు పునరావాస ప్రాంతాలు తరలించేవాళ్ళు ఎలాంటి చర్యలు చేస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే మొత్తంగా కూడా ఇటు మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా భారీ ప్రాంతం అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ అందరికీ కూడా మొత్తం ఓవరాల్ గా 150 గ్రామాలు ప్రజలు కూడా అంటే మొత్తం ముంపు ప్రాంతాలకు గురయ్యేటటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. మొత్తంగా వారందరినీ కూడా అటువైపు ఎటూరు నగరంలో ఏర్పడినటువంటి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే వాజేడు వెంకటాపురం గుమ్మడితోటి ఈ ప్రాంతంలో కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే అటు నెల్లిపాకు బంజారు కావచ్చు వీరందరినీ కూడా ముందే అలర్ట్ చేసి వాళ్ళు 2వ ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో వారిని బోర్గంపాడు పునరావాస కేంద్రం తరలించే ఏర్పాటు చేస్తే వారికి నిత్యావసర వస్తువులు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు అన్నింటినీ కూడా సౌకర్యంగా ఉంచుతున్నారు. వారికి సొంత ట్రాక్టర్లతోనూ అటువైపు వారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క ఏదైతే సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తరలించి కొంత తరలించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు కన్నాయిగూడెం మధ్యలో ఉన్నటువంటి ఏదైతే చెన్నంపేట ఈ ప్రాంతంలో కూడా ముంపు కొన్ని గ్రామాల ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారిని కూడా పునరావాస కేంద్రాలు భద్రాచలంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు తరలించారు. చర్ల దండిపేట కాలనీ ఇప్పుడు ప్రాంతం కూడా మొత్తం కూడా కింద కొన్ని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేశారు. 3వ ప్రమాద ఇప్పటికే 53 అడుగులకు చేరుకొని 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో 55 దానున్న ఒక 6 గంటల్లో 6-7 గంటల్లో మరో 5 అడుగులు పెరిగే అవకాశం ఉందని చెప్పని జలవనరుల శాఖ ఏదైతే భావిస్తుందో ఈ నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో వారికి ఇబ్బంది జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేశారు. వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.